ఏం పేరు అంకు? నా పేరు నకరకడ్డ మల్లయ్య, గీతకార్మికుని. గీతకార్మికు మోతే. మోతే లోకల్లోనే ఉంటారు. ఇక్కడనే ఉంటాం. ఎట్లుంది మీ ఊరు పరిస్థితి? రోడ్లు కానీ, కరెంటు కానీ, డ్రైనేజ్? కరెంటు మంచిగా ఉంది, సీసీ రోడ్లు అనేది, డ్రైనేజ్ మంచిగా ఉంది. ఇవి అయితే పక్క. ఇప్పుడు మీకు గీత కార్మికులకు 50 సంవత్సరాలకే పింఛన్ ఇస్తున్నారు? వస్తున్నాయి. అంటే నెల నెల ఇస్తున్నారా? ఏమన్నా ఇబ్బంది? ఏం లేదు, ఏం లేదు, నెల నెల ఖచ్చితంగా వస్తున్నాయి. ఆ పథకం అనేది మంచిదేనా? చాలా మంచిది. గీత కార్మికులకి 100% మంచిది. అంతేనా? పక్క. సరే, ఇక్కడ స్థానికంగా మీ ఎమ్మెల్యే ఎవరు? బొల్లమల్లయ్య. వస్తుంటాడా? డైలీ వస్తుంటాడు. మనకేమైనా సమస్య ఉందనుకో, సమస్య ఉంటే ఫోన్ చేస్తే వస్తాడు. ఫోన్ చేసి వస్తాడు? ఎత్తుతాడా? ఫోన్ ఎత్తాడు. మీరు పోయి కలిసినా కలుస్తాడు. సరే, మరి మళ్ళీ 4-5 నెలల్లో ఎలక్షన్స్ వస్తాయి. అవును. సరే, ఇక్కడ ఏ పార్టీల మధ్య పోటీ ఉండవు? కాంగ్రెస్, టీఆర్ఎస్. కాంగ్రెస్, టీఆర్ఎస్. కాంగ్రెస్ నుంచి ఎవరు అయితే? ఉత్తమ పద్మావతి, లేకపోతే పందినారెడ్డి. వాళ్ళిద్దరు ఇట్లా ఎవరో ఒకరు అయితే వస్తారు. ఎవరికి బెటర్ ఉంటుంది? వాళ్ళిద్దరికి పందినారెడ్డి బెటర్. సరే, ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ బొల్లమల్ల యాదవ్ గారికి శశిధర్ రెడ్డికి వర్గపూర్ ఉందంటుంది. అవును. వాళ్ళిద్దరు ఇట్లా టికెట్ ఎవరికి ఇస్తే బాగుంటుంది? మల్లయ్యకి ఇస్తేనే మంచిది. మల్లయ్యకి ఇస్తేనే మంచిది? ఎందుకే? ఆయన ఇదివరకు ఆయన తిరిగి తిరిగి ఉన్నోడే, అందరికి ప్రజల నాడి తెలిసినోడు కాబట్టి ఖచ్చితంగా అనుభవజ్ఞుడు, తిరుగుతాడు. మళ్ళీ తిరిగినా ఆయనకు మళ్ళీ ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది అంటే కేసీఆర్. ఎందుకే? నాడు కరెంట్ లేని టైంలో కరెంట్ తీసుకొచ్చింది అతనే. కరెంట్ ఇప్పుడు మనం బాయికాడ పోవాల్సిన అవసరం లేకుండా. రైతులకు చాలా కరెంట్, అసలు కరెంటు విషయంలో మనకు ఎలాంటి ఆబ్జెక్షన్ లేదు. ఇదివరకు బాయికాడ పోయి కరెంటు పెట్టి తీసుకుంటే మళ్ళీ మళ్ళీ కరెంటు పోయేది. దానివల్ల చాలా ఇబ్బందులు పడ్డాం ఆ టైంలో. కరెంటు చాలా ఇప్పుడు అయితే రైతులకు 100% కరెంటు వల్ల లాభాలే ఉన్నాయి. గతంలో ఎట్లుండే మన తెలంగాణ రాముందు? తెలంగాణ రాకముందు అసలు అడవి పాలేనా? ఇక మన కష్టాలు అప్పుడే చూసినాం. ఆ కష్టాలను ఇప్పుడు ఏది లేకుండా చేసినాం. నీళ్లు కానీ, నియామకాలు కానీ, ప్రతిదీ. ఎట్లా అనిపిస్తుంది మీకు తెలంగాణ వచ్చినాక మంచిగా అనిపిస్తుందా? తెలంగాణ రాకముందు? వచ్చినాకనే మంచిగా ఉంది. రాకముందు ఏం మంచిగా ఉంది? పంటలు పండలేదు, వర్షాలు లేవు, కరెంటు లేదు, నీళ్లు లేవు, బావులు ఎండిపోయి ఇన్ని కష్టాలు పడ్డాం. ఇప్పుడు ఆ పంటలకు రేటు లేదు. ఆ టైంలో ఇవాళ 2,200 రూపాయలు వస్తున్నాయి క్వింటాల్ ఒక్కంటికి. నీళ్లు ఫుల్గా వస్తున్నాయి, కాళేశ్వరం నీళ్లు. దానివల్ల మనకు సేఫ్ సైడ్. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది అవినీతి జరిగింది, చాలా కొన్ని కోట్లు పెట్టి దాన్ని నష్టపరిచిండి అని అంటున్నారు. దానిపైన మీ స్పందన ఏంటంటే? కాళేశ్వరం అవినీతి జరిగిందంటే అవినీతి ప్రజలకైతే తెలియదు, కానీ అది కేవలం ప్రతిపక్షాలకే పరిమితమైంది ఆ పదని వాడుకోవడానికి. కానీ అవినీతి ప్రజలకైతే నీళ్ళు అయితే వస్తున్నాయి. నీళ్ళు మనకు కావాల్సింది ఏంది? నీళ్ళు. నీళ్ళు వస్తున్నాయి. ఆడ అవినీతి జరిగిందా అంటే జరిగిందంటే మనకైతే తెలుస్తుంది, ప్రజలకైతే తెలియదు కదా. ప్రజలకు ఉపయోగపడుతుంది, ఉపయోగపడుతుంది ప్రాజెక్ట్ అయితే ఉపయోగపడుతుంది. ప్రాజెక్ట్ అయితే ఉపయోగపడుతుంది. మరి మళ్ళీ ఎవరు ముఖ్యమంత్రి అయితే మనకు బాగుంటుంది? కేసీఆర్. ఎందుకు? ఈ పనులన్నీ మళ్ళీ అన్ని ఆగిపోతాయి ఎక్కడెక్కడ. అంటే ఇవన్నీ రావు. ఇప్పుడు రైతు బంద్ ఉంది, అది బంద్ అయ్యిద్ది. రైతు బీమా ఉంది, అది పోద్ది. కరెంటు వస్తుందో రాదు తెలవని పరిస్థితి. కళ్యాణ లక్ష్మి, ఇవాళ ఏ ఆడపిల్లకి వచ్చినా కళ్యాణ లక్ష్మి అనేది ఖచ్చితంగా ఇంట్లో పెళ్లికి చేసిన 5 రోజులకే వస్తున్నాయి. రైతు బీమా వస్తున్నాయి, మంచిగా వస్తుందన్న రైతు. రైతు బీమా మంచి 6 రోజులే వస్తున్నాయి. ఉపయోగకరమైన, ఖచ్చితంగా ఉపయోగకరమే. రైతు బీమా అనేది ఖచ్చితంగా 5 లక్షలు ఎవరు ఇస్తారు? ఏ గవర్నమెంట్ వచ్చినా ఇయ్యరు. అసలు మన తెలంగాణ రావడానికి కారణం ఎవరు? అసలు కేసీఆరే. కేసీఆరే ఎట్లా ఎట్లా యుద్ధం ఉంటారు? ఖచ్చితంగా పోరాటం చేసిన దాంట్లో ఆయనే యుద్ధం, అసలు కొట్లాడింది ఆయనే రైతు. ఇప్పుడు తెలంగాణ కోసం కొట్లాడిందన్న ఏ నాయకుడు కనపడలేదు. చేసిన వాళ్ళు చెన్నారెడ్డి ఉండొచ్చు, కానీ ఆ చెన్నారెడ్డితోనే పోయింది అది. మళ్ళీ తర్వాత వచ్చిన వాళ్ళు లేరు. కాకపోతే ఇచ్చింది మాత్రం కాంగ్రెస్ సపోర్ట్తోంది, ఇచ్చేసారు. సరే, ఇప్పుడు మళ్ళీ మరి వచ్చే ఎన్నికల్లో బండి సంజయ్ గారు ఏమంటున్నారు అంటే, కేంద్రంలో మేము ఉన్నాము, ఇక్కడ మేము గెలుస్తాము, డబుల్ ఇంజన్ సర్కార్, మంచిగా నీ మంచిగా అంటే 2 దుక్కులు మేము ఉంటే నడిపిస్తామని అంటున్నాడు. ఇక్కడ గెలుస్తా బీజేపీ అనేది అసలు అందుబాటులో కూడా లేదు. ఇక్కడ ఇక్కడ కాదు కదా, మన రాష్ట్రంలో అందుబాటులో లేదు. అది కేవలం ఒక నియోజకవర్గానికి, ఇక్కడ హుజూరాబాద్ లేకపోతే అక్కడక్కడ తప్ప ఎక్కడ కూడా లేదు. వాళ్ళకు 100ల ఓట్లు తప్ప 1000ల ఓట్లు కూడా లేవు.
అంతేనా? వందలాలన్నాయి అది కూడా నియోజకవర్గం. మా మా మోడీ చరిష్మా గల నాయకుడు మేము గెలుస్తామంటే, చరిష్మా నాయకుడు అక్కడ ఉన్నంత మాత్రం రాష్ట్రానికి ఏం ఉరుగుద్ది? అంతేనా? అక్కడ ఉండొచ్చు కానీ ఇక్కడైతే ఉండదు కదా. అంతే, చరిష్మా నాయకుడు అక్కడికే, ఇక్కడ ఈ తెలంగాణకు కాదు. ఈ తెలంగాణకు ఆయన చేసింది కూడా ఏం లేదు. ఏం లేదంటే ఏం లేదు ఆయన చేసింది. మరి అలా ఈ రాజగోపాల్ రెడ్డి, ఈటల రాజేందర్ వీళ్ళందరూ ఉన్నారు కదా మంచి మంచి నాయకులు. నాయకుడు ఉన్నంత మాత్రాన ప్రజల నాయకత్వం వచ్చి చెప్తే ఓట్లు వేసేటోళ్ళు కాదు కదా. వాళ్ళకి అర్థం కావాలి కదా ఎందుకు వేయాలి, వేస్తే ఏం లాభం, బీజేపీకి వేస్తే ఏం లాభం, వీళ్ళకి వేస్తే ఏం లాభం అనేది కూడా తెలుసుకునే అంత తక్కువలు కాదు కదా ప్రజలు. అయితే వాళ్ళని ఆడి వాళ్ళకి తెలుసు వాళ్ళు ఏ ఎవరికి వేయాలనేది కూడా వాళ్ళు నిర్ణయించుకునే ఉన్నారు ఆల్రెడీ ప్రజలు. సరేనా, ఇప్పుడు మరి కాంగ్రెస్ మెయిన్ సీఎం అవుతాము, రైతు డిక్లరేషన్ అని చేస్తున్నారు, నిరుద్యోగుల కోసం వాళ్ళు యువ సంఘర్షణ అని ఒక సభ పెట్టి వాళ్ళకు డిక్లరేషన్, స్కూటీలు అవి అని అంటే అవన్నీ మీరు నమ్ముతారా? నమ్మడానికి లేదు. ఇదివరకు కూడా ఉత్తమ్ గారు పిసి తీసుకున్నప్పుడు కూడా అప్పుడు కూడా ఇట్నే ప్రకటించారు అన్ని, అప్పుడు కూడా ఓట్లు వేయలేదు. మరి ఆ రోజు కూడా 2000 రుణమాపానాడు 2 లక్షలు, అది కూడా మాపి అన్నప్పుడు నమ్మలేదు. ఇప్పుడు కూడా నమ్మడానికి లేదు. అందుకే అలా అది ఒక వర్గ పోరు, ఒక నమ్మితే ఇంకొక నమ్మని పరిస్థితి అది కనపడుతూనే ఉంది. కార్యకర్తలలో కానీ ప్రజలలో కానీ వాళ్ళకు వాళ్ళకే నమ్మకాలు లేవు. సరే, ఇప్పుడు మళ్ళీ బ్యాక్ టు అంటే ఈటలకు కానీ రాజగోపాల్ రెడ్డి వీళ్ళందరికీ బీజేపీలో పడతలేదు, కాంగ్రెస్లోకి వస్తారు, అదేవిధంగా జూపల్లి పొంగులెడ్డి కూడా వస్తారంటారు, వీళ్ళందరూ కలిసి కేసీఆర్ గారిని ఢీ కొట్టే అంత ఉందా? ఢీ కొడితే ఢీ కొట్టొచ్చే కానీ ముఖ్యమంత్రి అయితే స్థాయి అయితే కాదు. ముఖ్యమంత్రి సీట్లు సంపాదించే సీట్లు అయితే రావాలకు వస్తాయి. ఖమ్మం జిల్లా, నల్గొండ జిల్లా తప్ప అందరు కలిసినా కూడా ఖమ్మం జిల్లా, నల్గొండ జిల్లా ఏమన్నా వ్యత్యాసం చూస్తుందేమో కానీ కదిమ జిల్లాలో అయితే అసలు వ్యత్యాసమే లేదు. అంతేనా? అలా 100. నమస్తే. నమస్తే. ఏం పేరే? గోపయ్య. ఏం చేస్తుంటే? వ్యవసాయం కూలి పేరు రెండు చేస్తాం. వ్యవసాయం ఉందా? ఎంత ఉంది? 2 ఎకరాలు ఉంది. 2 ఎకరాలు ఉందా? మాది చేసుకుంటాం, ఇంటికా రైతు మంది వస్తుందా? మరి వస్తూనే ఉన్నాయి. ఎంత వస్తుంది? ఈ 10,000 వస్తాయి, 2,000 వస్తాయి. ఈ 10,000 వస్తాయి, 2,000 వస్తాయి. 10,000 టైంకి వస్తానే? ఒక వారం ముందు వెనకో వస్తున్నాయి. యాసంగి వానకాలం వస్తున్నాయి. నాసర్ అయితేనే దానికో రాదు, ఇచ్చినప్పుడు దానికో దీనికో పెట్టుకోకుంటే ఎట్టుంటాం? మందులకు అంతే. ఇప్పుడు పొలంలో కూడా కరెంట్ ఎట్టుంటుందా? కరెంట్ మంచిగానే ఉంటుంది సార్. గతంలో పోలిస్తే అప్పటికంటే ఇప్పుడు బాగుంటుందిలే. అది అప్పట్లో మనం బాయిల కదా బాగుంటుంది. మీకు కూడా ఉండేనా? మనకు లేదనుకో, ఉన్నోళ్ళు తెల్లారుదాన 3 గంటలకే పోయేది. అప్పుడు విప్ప ఇంజన్లు పెట్టుకునేది. ఇప్పుడు గది ఒకటి ఆ శ్రమ ఒకటి తప్పింది. ఇప్పుడు తప్పిందా? సరే, మరి ఇప్పుడు బీజేపీలు కలుస్తాం అంటారు. మా దగ్గర లేదు సార్, అది మా దగ్గర లేదు. పువ్వు గుర్తు లేదు ఆయన బండగుడ్డి చెప్తున్నా. కేంద్రంలో మోడీ ఉన్నాడు, ఇక్కడ మేము గెలుస్తాం అంటారు. గెలుతుందానే? సరే, మా దగ్గర అయితే లేవు సార్. మా ఊరు వరకు అయితే. మీ ఊరు వరకు అయితే లేదు? లేదు. కాంగ్రెస్, టీఆర్ఎస్. మీ ఎమ్మెల్యే ఎవరు? గొల్లమల. ఇప్పుడు గొల్లమల. ఎట్లా ఎట్లా ఉంది? ఆయన వచ్చి పోతా ఉంటాడు? వస్తానే ఉంటాడు. సావలకు దినాలకు వస్తాడు, పోతుంటాడు. మంచిగా ఉందా? ఏ బహ్మానం, ఇవన్నీ ఆయన భోజనే.